గురువుగారు, వివాహమైన స్త్రీలు మంగళసూత్రాలు ధరిస్తారు, కానీ చాలామంది సూత్రాలు ధరించినప్పుడు చాలా ఎడంగా పెట్టడం, రెండు సూత్రాలని లేదా చాలా దగ్గరగా ఒకదాని మీద ఒకటి పడుతూ పెడుతుంటారు. వాటి వల్ల అటు పెట్టిన విధానం వల్ల ఇంట్లో గొడవలు జరగడం లేదా వైవాహిక బంధంలో కాస్త పొరపచ్చాలు రావడం జరుగుతూ ఉంటుందని అంటారు. అది నిజమా? ఒకవేళ అలా అయితే సూత్రాలు ఎలా ధరించాలి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ వివాహ ముహూర్తం అప్పుడు మాంగళ్య ధరణ కార్యక్రమంలో మనకి సుముహూర్తం జీలకర్ర బెల్లం అయిపోతుంది. దానికంటే ముందు కాళ్ళు కడగటం, కన్యాదానం, సుముహూర్తము, మంగళసూత్ర ధారణ జరుగుతుంది. అంటే వివాహ తంతులో మంగళసూత్రాన్ని కట్టేటప్పుడు ఏం చేస్తారంటే, వివిధ ప్రాంతాలలో రకరకాల ఆచారాలు ఉన్నాయి. అది ఒక్కొక్క ప్రాంతంలో ఆచారం ఉంటుంది. అయితే సహజంగా ఏమిటంటే, 9 పోగులు వేసి ఒక మంగళసూత్రాన్ని పెడతారు. అంటే ఒకటి మాత్రమే తీసుకుంటారు, తర్వాత ఇంకొక 9 పోగులు వేసి ఇంకోటి పెడతారు దానికి. ఇక్కడ ఆ సూత్రానికి ఏదైతే ఉంటుందో, కొన్ని ఆచారాలు ఎలా ఉంటాయంటే, ప్రాంతంతో పాటు కులాలను బట్టి కూడా ఆచారము, వాళ్ళ యొక్క వాళ్ళ వంశంలో ఉండే ఆచారాన్ని కూడా తీసుకొస్తారు. సహజంగా ఏమిటంటే, 9 పోగులు వేసి దానికి మంగళసూత్రం పెట్టి ఒకసారి ముడి వేస్తారు. అంటే ఒకసారి అంటే 3 ముళ్ళు వేస్తాడు భర్త అబ్బాయి. తర్వాత ఇంకొకసారి ఏంటంటే, ఇంకొక 9 పోగులు పెట్టి ఇంకొకసారి మళ్ళీ 3 పోగులు వేస్తారు. అది శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. అలా కాకుండా ఇంకొక ఆచారం ప్రకారంగా కొన్ని కులాల్లో కూడా, అన్నిట్లో కూడా ఆ రెండు కూడా జాయింట్ చేసేసి 9 పోగుల్లో పెట్టి అబ్బాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అలా 9 పోగులు అనేవి ఎక్కడైనా అల్టిమేట్, ఎక్కడైనా ఒకటే, దానికి కులం కానీ మన దేనికి ఆచారం లేదు. అయితే ఈ రెండు వేయటం అనేది ఒకటి ఉంటుంది. అయితే భద్రాచలంలో రాములవారి కళ్యాణంలో 3 ఉంటాయి. అంటే భద్రాచలంలో అంటే ఇప్పుడు రెండు ఏమిటి అని అంటే, వధువు తరఫున ఒకటి, వరుడు తరఫున ఒకటి. అక్కడ భద్రాచలంలో ఏంటంటే భక్త రామదాస్ తరఫున ఒకటి. అయితే అక్కడ 3 ముళ్ళు వేయరు, అక్కడ 2 ముళ్ళు మాత్రమే వేస్తారు. దేవాలయం ఎక్కడైనా సరే కళ్యాణానికి 2 ముళ్ళు వేస్తారు, మనుషుల యొక్క కళ్యాణానికి 3 ముళ్ళు ఉంటాయి. అంటే ధర్మము, అర్థము, కామము అని అర్థం. అంటే ఇక్కడ కట్టేటప్పుడు విధానంలో చాలామంది కూడా ఏం చేస్తారని అంటే, ఒక మంగళసూత్రాన్ని ఎవరికో ఎవరితోనో కట్టిస్తుంటారు వీళ్ళు, ఆడపిల్లని, తర్వాత నెక్స్ట్ వచ్చే ఏదో మేనమామని రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడు కూడా మంగళసూత్ర ధారణ అనేది ఎప్పుడు కూడా భర్తనే చేయాలి, మెట్టెలు కానీ ఇవన్నీ కూడా భర్తనే పెట్టాలి. అయితే వాళ్ళ యొక్క ఆచారాలను మనం ఏం చేయలేము. కొంతమందికి అలా కంటిన్యూ వెళ్ళిపోవటం, ఏం చెప్పినా వినని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. మనం ఏం చేయలేము వాళ్ళని, ఆ సొసైటీని మార్చలేము, ఏం చేయలేము కూడా. అయితే ఇక్కడ మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు ఈ నేను చెప్పిన ఒకటే 9 పోగులు తీసుకుందాం. 9 పోగులు తీసుకొని వధువుది ఒకటి, వరుడవది ఒకటి ఒకటి పెట్టారు. అయితే ఆ రెండు అనేది ఇలా కలవచ్చా కలవకూడదా, ఒకవేళ లెంత్ ఉండాలా అనేది చాలామంది చూస్తే ఏంటంటే, ఆ రెండు కూడా యాక్చువల్లీ ఏంటంటే, ఫస్ట్ మంగళసూత్ర ధారణలో ఫస్ట్ వరుడుది వస్తుంది, తర్వాత అమ్మాయిది వస్తుంది. అంటే వరుడుది ఫస్ట్ వచ్చి, వరుడు తరఫు నుంచి ఆ లాకెట్ అనేది ఫస్ట్ వచ్చి తర్వాత అమ్మాయిది వస్తుంది. ఈ రెండు కూడా దాని యొక్క ప్రమాణం అనేది ఎలా ఉంటుందంటే, రెండు ఒక రకంగా ఉండాలి. అంటే ఎక్కడక్కడో చేపించడం కాదు, ఇద్దరు కలిసి ఒక చోట చేపించాలి. చేపించాలి, రెండు కూడా ఒకే రకంగా ఉండటం మంచిది. అలానే దాని మధ్యలో గ్యాప్ కొంతమంది పెడుతుంటారు. గ్యాప్ పెట్టచ్చా పెట్టకూడదా, లేకపోతే కలిసి ఉండొచ్చా కలిసి ఉండకూడదా అనేది చాలామంది కూడా ప్రశ్న. ఇది యాక్చువల్గా అయితే ఇది కలిసి ఉన్నా నష్టం లేదు, కొద్దిగా గ్యాప్ ఉంటేనే ఇంత మాత్రం గ్యాప్ ఉండాలి. ఒకవేళ గ్యాప్ లేదనుకోండి, రెండు కలిసి కూడా ఉండొచ్చు. ఎందుకంటే అది భార్యాభర్తల యొక్క రూపం, వాళ్ళని దూరం చేసే రూపం కాదు. అందువల్ల ఆ రెండు కూడా కలిసి ఉండొచ్చు, తప్పు లేదు. కానీ ఒకవేళ దూరం ఉంటే గురువుగారు ఏం జరుగుతుందని క్వశ్చన్ వేసేవాళ్ళు కూడా, అలా కూడా ఏమి జరగదు. ఏంటంటే ఏదో ముడి వేస్తారు, మధ్యలో ముడి వేసి కొద్ది గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది మరింత గ్యాప్ ఎక్కువ ఉండకూడదు. ఏదో దాని యొక్క ప్రమాణం అంటే ఇంతే.
అది ముడివేయటానికి అనుగుణంగా ఉండటానికే, శాస్త్రం కాదు ఇక్కడ. అంటే అంత ముడి అంతలోనే కొద్ది గ్యాప్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ తాడు ఉంచరుగా, ఇప్పుడు పెళ్ళైన తర్వాత 16 రోజుల పండుగ తర్వాత ఆ తాడును తీసేస్తారు. తాడును తీసి బంగారంలో గుచ్చుకుంటారు. బంగారంలో గుచ్చుకునేటప్పుడు కొంత గ్యాప్ ఉంటుంది, కొన్ని సూత్రాలకు గ్యాప్ ఉండదు. దానివల్ల నష్టం జరిగేది ఏమీ లేదు. గ్యాప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, దానివల్ల నష్టమేం జరిగేది అవకాశం అనేది లేదు. అయితే భార్యాభర్తల మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ దానివల్ల ఏమైనా ప్రాబ్లమాటిక్ అవుతుందంటే కాదు. దానికి దీనికి సంబంధం లేదు. మనం చేసే ముహూర్తానికి జాతకంలో శుక్రదోషం అనేది ఉండకూడదు. రెండు జాతకాలని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి, చూసుకోవాలి. జాతకంలో ఉండేది ఏదైనా దోషాలు ఉంటే తొలగించుకొని ముందుకెళ్ళిపోవాలి. దానివల్ల విభేదాలు రావు. ఇగో ప్రాబ్లమ్స్ తగ్గించాలి. ఒకవేళ భర్త అన్నాడు అనుకో, భార్య రెస్పెక్ట్గా ఉండాలి. పరస్పరం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఇద్దరు కూడా మాట్లాడే విధానంలో కూడా చూసుకోవాలి. జాతకం చూసుకోవాలి. ఒకవేళ భార్య అన్నది భర్తతోటి ఏమో ఒక 5 నిమిషాలు అన్నంత మాత్రాన ఏమి దేశాలేం పొంగిపోవు, సముద్రాలేం ఉప్పొంగిపోవు. అలానే ఇప్పుడు బయటవాడు తిరుగుతుంటే భరించట్లే దేశంలో జనాలు. ఒకవేళ భర్తే అన్నాడు, భార్య భరించవచ్చు. ఏముంది? భార్య పక్కింటి వాళ్ళు తిట్టదా అయింది, ఆ వాళ్ళని వీళ్ళని తిట్టదా, చుట్టాలే. ఇప్పుడు భార్య తరఫున వ్యక్తులే ఆమెను తిట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు భర్త తిడితే ఏమి? ఓ 2 మాటలు భర్త అన్నా భరించాలి, భార్య అన్నా కూడా భరించాలి. భరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి అతిస్పందన అనేది పనికిరాదు. అందువల్ల మంగళసూత్రం అనేది ఏంటంటే మంగళకరమైన సూత్రం అని అంటారు. ఆ ఏదైతే మనకి సమయం అనేది ఒక మంచి సమయంలో మంచి లగ్నంలో మంగళసూత్ర ధారణ జరుగుతుంది. ఆ సూత్రధారణ జరిగిన తర్వాత 16 రోజుల పండుగ తర్వాత దాన్ని మార్చుకొని దానికి పుస్తల తాడు అవన్నీ కూడా గుచ్చుకొని మిగతావన్నీ కూడా పగడం కానీ ముత్యం కానీ నల్లపూసలు కానీ గుచ్చుకొని దాన్ని పెట్టుకుంటారు. గ్యాప్ ఉన్నా లేకపోయినా గ్యాప్ ఏమిటంటే రాసుకుపోకూడదు అన్నట్టుగా. అంటే రెండు కూడా ఇలా మన ఆడవాళ్ళకి ఏంటంటే ఇలా ఇలా రాసుకుపోతున్నట్టు ఉంటుంది. అందువల్ల కొద్ది గ్యాప్ ఇస్తారు లైట్గా, దానిలో తప్పేమీ లేదు. ఇచ్చుకోవచ్చు దానిలో. ఫస్ట్ ముహూర్తంలో కట్టిందే అది. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇందాక 9 పోగులు వేసి ఫస్ట్ వరుడిది కడతారు, తర్వాత వధువుది కడతారు. కొన్ని ప్రాంతాల్లో వధువుడు కడతారు, అమ్మాయిది కడతారు, తర్వాత అబ్బాయి, ఏదైనా కట్టచ్చు. ఆ 9 పోగులు అయిపోయిన తర్వాత మళ్ళీ 16 రోజుల పండుగ తర్వాత తీసి మనకి పుస్తల తాడులో దానిలో వేసుకుంటారు. దానిలో తప్పేమీ లేదు. ఇక్కడ ఏమవుతుందనంటే పెళ్ళిళ్ళ విషయంలో ఇద్దరికి కూడా జాతకాలు కలవాలి, ఈగో ప్రాబ్లమ్స్ తగ్గించాలి, అహాన్ని తగ్గించాలి. అహం తగ్గించడం అంటే మనిషి చనిపోతాడనేది పాయింట్ ఎప్పుడు నిరంతరం ఉండాలి మనసులో. మనకు వచ్చేది లేదు, పెట్టేది లేదు, ఎంత డబ్బు సంపాదించినా వచ్చేది లేదనే పాయింట్ మనసులో రాలేకపోతుంది మనిషికి. అదే వీక్ పాయింట్ ఇక్కడ. అంటే ఎప్పుడో చచ్చిపోతాం, జాగా గ్యారంటీ చనిపోతాం, మనం ఎవరిని అన్యాయం చేయకూడదు, భార్యను మంచిగా చూసుకోవాలి, భర్తను మంచిగా చూసుకోవాలనే పాయింట్ రావాలి అని అప్పుడప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఈ పాయింట్ చెప్తే గురువు గారంటే, ఈ పాయింట్ చెబితే ఇప్పుడే వాడు బద్ధకంగా కూర్చుంటాడేమో అనే వ్యక్తులు కూడా ఉంటారు. అలా కాదు, మనం మంచితనాన్ని చూసుకోవాలి. జీవితం అనేది మనతో పాటు వచ్చేది ఏమీ లేదు. అందువల్ల భార్య భర్తలిద్దరు కూడా అన్యోన్యంగా బాండింగ్గా లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త ఉండి ముందుకెళ్తే చాలు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.